కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామ మాజీ సర్పంచ్ ముదిరాజ సంఘం మాజీ అధ్యక్షులు ఉడత సత్యనారాయణతో పాటు పలువురు బీఆర్ఎస్ టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్ తో పాటు మండల గ్రామ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా గట్టిగా ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ అయితే కొత్త కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ మనం కొన్ని ఒప్పుకోవాల్సింది ఏంటంటే మనము ఏదైతే మరి దాని ఏమంటారు అంతా కవర్ చేసుకోవడంలో మరి పోయినసారి కొన్ని ఇబ్బంది అయితే వచ్చింది. పోయిన ఎలక్షన్లో 2018లో ఈసారి అప్పటికి పడిగా ఉత్సాహం ఉన్నారు. గ్రామ కాంగ్రెస్ కూడా దాదాపు 100-150 మంది వేసుకున్నారు. చాలా బలంగా అందరూ గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. సిద్ధంగా ఉన్నట్టు వైద్యశేఖర్ రెడ్డి ఆయన సర్పంచ్ కూడా పెద్ద పంపించారు. ఓడిపోయినట్టుగా సర్పంచ్ వరకు కూడా ప్రతి ఎలక్షన్లో మేము పాస్ పెట్టాము. సమయం వచ్చింది ఏ గ్రామంలో సర్పంచ్ ఇది అక్కడ